Hi friends, this is your Govardhan Reddy, Faculty of Geography. Welcome to Scholar Institute Guntur. So last class lo manam rivers ku sambandhinchatvanti drainage system cheppam, ante nadi vyavastha. నదీ వ్యవస్థ అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, రోల్ ఆఫ్ రివర్స్ ఇన్ ఎకానమీలో ఉపయోగపడుతుంది, రివర్స్ పొల్యూషన్లో ఎట్లా ఉంటాయి, బట్ హౌ టు కన్జర్వేటివ్ రివర్స్ అనేటటువంటి దాని గురించి చెప్పాం. అలాగే ద మేజర్ కెన్ బి డివైడెడ్ ఇన్ ఇండియన్ రివర్స్ టూ టైప్స్ అని చెప్పాం. వన్ ఈజ్ హిమాలయ రివర్, సెకండ్ వన్ ఈజ్ పెనిన్సులార్ ప్లాట్యూ రివర్స్. బట్ అగైన్ కెన్ బి డివైడెడ్ ఇన్ పెనిన్సులార్ రివర్స్ two divisions, one western flow of the rivers, eastern and eastward flow of the rivers. The western flow of the rivers are mouth in Arabian Sea and eastward flow rivers in mouth of Bay of Bengal. Some of inland water rivers also in India situated, that is the largest inland river in India, Ghaggar, Luni, Bani. These are అంతస్థలీయ లేదా అంతర్భూభాగ నదులు అంటారని చెప్పాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ రివర్స్ ఆర్ ఇన్ ఇండియా కోస్టల్ ఆల్సో. కోస్టల్ మీన్స్ లైక్ దట్ తీర ప్రాంతం, అంటే తీర ప్రాంతంలో ఉండేటటువంటి పర్వతాల మీదకి వెళ్ళి దిగొచ్చి 100-200 కిలోమీటర్లు ఇటు అరేబియా సముద్రంలో కావచ్చు, అటు తూర్పున బంగాళాఖాతంలో కావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కోస్టల్ రివర్స్ ఆర్ ఇన్ వెస్ట్రాన్ ఘాట్. ఈస్ట్రాన్ ఘాట్స్ అన్ని కూడా పొడవు ఉంటాయి. వెస్ట్రాన్ ఘాట్స్ లో పర్వతాలు ఎత్తున్నాయి కాబట్టి నార్త్ టు సౌత్ కు వచ్చేటప్పటికి మౌంటైన్స్ ఆర్ హైట్ విత్ డిక్రీస్, దట్స్ వై కోస్టల్ రీజన్స్ లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి చెప్పారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద రివర్స్ వాటర్ ఫాల్స్, జలపాతాలు. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర నుండి భారతదేశానికి సంబంధించినటువంటి నుండి ప్రపంచంలో వరకు కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి గ్రూప్ డికి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ సివిల్ సర్వీస్ మనం చెప్పినటువంటి ఎగ్జామ్స్ లో ఇటీవల జరిగిన సివిల్ సర్వీస్ లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లెట్ అస్ స్టార్ట్. మనం ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నటువంటి లెసన్ వచ్చేసి మనకి ఏంటి అంటే సాయిల్స్. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఎగ్జామ్స్ లో ఇది చాలా ప్రధానమైనటువంటి లెసన్. ఇందులో ఒక్కటి బిట్ వచ్చేస్తుంది, చాలా తక్కువ సిలబస్. దీన్నే తెలుగులో మృత్తికలు అంటారు. మరి సాధారణంగా ఏ దేశంలోనైనా జనరల్ గా భూమి ఉపరితలముపై ఉన్న గుర్తుపెట్టుకోండి, భూమి ఉపరితలముపై ఉన్న పల్చటి పొరనే ఏమంటారంటే నేల లేదా మృత్తిక అంటారు. ద టీనీ లేయర్ ల్యాండ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ సాయిల్. మరి ద సాయిల్ కాంపోనెంట్స్ ఆర్ ద మేజర్ సాయిల్ కాంపోనెంట్స్ ఆర్ అంటే ఈ మృత్తిక ఏర్పడడానికి ప్రధానమైనటువంటి విభాగాలు ఏంటి, అసలు ఏం చూస్తున్నాయి ఇందులో, ప్రధానమైనటువంటి విభాగాలు అనేటటువంటివి ఏం కలిగి ఉన్నాయి ఇందులో. ప్రధానంగా ఒకటి ఇనార్గానిక్ రాక్స్, శిలలతో కూడినటువంటి రసాయనిక శిలలు, సమ్ రాక్ పార్టికల్స్ ఆర్ రకరకాల శిలలు ఉష్ణోగ్రత వలన వర్షము వలన తీవ్రమైనటువంటి ఎండకు వెండి వ్యాకోచం చెంది తర్వాత సంకోచించి ఇలా వ్యాకోచ సంకోచాల సందర్భంగా వెదరింగ్గా మారి అంటే శిలాశైథిల్యంగా మారి అది ఏమైతుంది, మృత్తికగా ఏర్పడుతున్నది. దట్ ఈజ్ ఇనార్గానిక్ రాక్స్ పార్టికల్స్ వన్ ఈజ్. సెకండ్ వన్ ఈజ్ ఆర్గానిక్ మ్యాటర్స్, జీవ పదార్థాలు, రకరకాల వృక్షాల ద్వారా కానీ రకరకాల ఆకుల ద్వారా కానీ
రకరకాల మానవుని కలేబారల ద్వారా కానీ జీవ వ్యర్థాల ద్వారా కానీ క్యాటిల్ దంగు ద్వారా కానీ ఇవన్నీ కూడా నీళ్లలో పోయిన తర్వాత అవి లీవ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఎనిమల్స్ కానీ అవి మొత్తం కుళ్ళిపోయి హ్యూమస్గా మారి ఆ హ్యూమస్ ఏమవుతుందంటే మనకు ఒక పదార్థంగా మారిపోతుంది. దాన్నే మృత్తికా పదార్థము అంటారు. మృత్తికా పదార్థము అంటారు. మరొకటి మూడవ రకమైన చూసినట్లయితే వాటర్ ఫార్మేషన్. ఇవాళ మృత్తికలు తయారు కావడానికి ప్రధాన కారణం నీరు. మృత్తికలు ప్రధాన కారణానికి నీరు. ఈ నీరు నీరు ప్రవాహం వల్ల అంటే నీరు ప్రవాహం వల్ల పైన ఉన్నటువంటి పల్సటి లేయర్స్ అన్ని కూడా ఏమవుతుంటాయి, కొట్టుకొని పోతుంటాయి. అలా కొట్టుకుపోయేటటువంటి వాటిని వాటర్ ప్రాసెస్, నీటి ప్రక్రియ. వన్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ వన్, ఎయిర్. దీన్నే పవనము అంటారు. దీన్నే ఏమంటారు, పవనము లేదా గాలి అని పిలుస్తారు. దీన్నే నీటి ప్రక్రియ అని పిలుస్తారు. దీన్నే నీటి ప్రక్రియ అని పిలుస్తారు. దీన్నే జీవ ప్రక్రియ అని పిలుస్తారు. జీవ ప్రక్రియ అని పిలుస్తారు. దీన్నే శిలాశైథిల్యము అని పిలుస్తారు. శిలాశైథిల్యం అని పిలుస్తారు. సమ్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ సాయిల్ ఫార్మేషన్. వన్ ఈస్ ఇనార్గానిక్ రాక్ పార్టికల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్స్ ఆల్సో అండ్ వాటర్ ప్రాసెస్ అండ్ ఎయిర్ ప్రాసెస్ అండ్ ఎయిర్ ఎరోజన్. ఇలా ఇలా ద రిమూవ్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్ ద రిమూవ్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్ ద రిమూవ్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్ వాటర్ అండ్ రెయిన్ఫాల్ అండ్ ఎయిర్ అండ్ వెజిటేషన్ సమ్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్ ఈజ్ కాల్డ్ సాయిల్. అంటే గాలి గాలి నీరు జంతు వృక్ష తదితర అంశాల ద్వారా భూ ఉపరితలముపై పల్చటి పొరల మాదిరిగా క్రమక్షయము చెందినట్లయితే దానినే మృత్తికా క్రమక్షయము అంటారు. మృత్తికా క్రమక్షయము అంటారు. గుర్తు దీన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఏమంటారండి, సాయిల్ ఎరోజన్ అంటారు. ద మెయిన్ సాయిల్ ఎఫెక్ట్స్ అంటే సాయిల్ ప్రభావితాన్ని గురి చేయడానికి, బాగా గుర్తుపెట్టుకోండి, సాయిల్ ప్రభావితాన్ని గురి చేయడానికి ఒకటి ప్రధానమైనటువంటిది శీతోష్ణ స్థితి మార్పులు. శీతోష్ణ స్థితి మార్పులు ఫస్ట్ వన్. క్లైమేట్ చేంజెస్, క్లైమేట్ చేంజెస్. సెకండ్ వన్ ఇస్ శిలాశైథిల్యం, శిలాశైథిల్యం. వెదరింగ్, వెదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వెదరింగ్. వెదరింగ్ అనేటటువంటిది చాలా బాగా చేస్తుందన్నమాట. థర్డ్ వన్ ఏజ్ అనేటటువంటిది కెమికల్ ప్రాసెసింగ్, రసాయనిక ప్రక్రియలు, ఫోర్త్ వన్ అనేటటువంటిది హ్యూమిడిటీ, ఆర్ద్రత, అవపాతం. దీస్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ ది సాయిల్స్. ద మెయిన్ రీజన్ సాయిల్ ఎఫెక్ట్స్ అంటే మృత్తిక క్రమక్షయాన్ని ప్రభావితం చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవాళ శీతోష్ణ స్థితి మార్పులు, క్లైమేట్ చేంజెస్. అత్యధిక వర్షం పడడం ప్రధాన కారణం. అలాగే శిలలు శిథిలం కావడం అత్యధిక ఉష్ణోగ్రత వల్ల కావచ్చు, లేదా చలికాలం పగటిపూట ఎండలు కొట్టి రాత్రిపూట చలి పెట్టడం వల్ల ఆ సంకోచ వ్యాకోచాల సంబంధం వల్ల రాళ్ళు ఏమైపోతున్నాయి, మొత్తం కూడా శిథిలమై శిలాశైథిల్యంగా మారి ఒక ఫార్మేషన్గా ఏర్పడుతుంది. అందుకే ఇవాళ శీతోష్ణ స్థితి మార్పులు అంటే హై రెయిన్ఫాల్. ఒకసారి మన దేశంలో కనుక మనం చూసినట్లయితే, మన దేశంలో ప్రపంచంలో కనుక చూసినట్లయితే ఈ రెయిన్ఫాల్ను బట్టి కూడా ఇవాళ భారతదేశంలో కనుక మనం పరిశీలన చేస్తే, ఒకసారి కనుక మనం ఎట్లా ఏ రకంగా ఇది చెందుతుంది అనేటటువంటి దాన్ని కనుక మనం ఒకసారి భారతదేశంలో ఎట్లా ఉంటుంది. ఇవాళ ఇది భూమధ్యరేఖ, ఇవాళ భారతదేశానికి శీతోష్ణ స్థితి మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే, శీతోష్ణ స్థితి మార్పులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అరేబియా సముద్రము,
ఇది అరేబియా సముద్రము, ఇది బంగాళాఖాతం, ఇది బంగాళాఖాతం, ఇది హిందూ మహాసముద్రం. సాధారణంగా మన దేశానికి రెండు రకాల క్లైమేట్ చేంజెస్ తో రెండు రకాలుగా వర్షం పడుతుంది. రెయిన్ఫాల్, ఇట్ ఇస్ హై రెయిన్ఫాల్. వన్ ఈజ్ అరేబియన్ సీ, సెకండ్ వన్ ఈజ్ బంగాళాఖాతం. మన దేశానికి కురుస్తున్నటువంటి వర్షాన్ని గనక పరిశీలిస్తే, రెయిన్ఫాల్ పరిశీలిస్తే, అరేబియా సముద్రం నుంచి మనకు 65% వస్తే, బంగాళాఖాతం నుంచి మనకు 35% వర్షాన్ని ఇస్తుంది. మన భారతదేశానికి వర్షపాతాన్ని ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి నైరుతి ఋతుపవనాలు అంటారు వాటిని, వీటినే సౌత్, వెస్ట్, మాన్సూన్ విండ్స్ అంటారు. ఇవి జూన్ టు సెప్టెంబర్ మాసం వరకు ఉంటాయి. రెండవ వాటిని ఈశాన్య లేదా తిరోగమన, వీటినే నార్త్ ఈస్ట్ మాన్సూన్, వీటినే రిటర్నింగ్ మాన్సూన్ విండ్స్ అంటారు. ఇవి అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకు వీస్తూ ఉంటాయి. మరి మన భారతదేశంలో మే 25వ తారీఖు నాటికే ఈ హిందూ మహాసముద్రములోని నైరుతి ఋతుపవనాలు, ఈ ఋతుపవనాలు అనేటటువంటి భాష అరబిక్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అరబ్బీ భాషలో మౌసం అనేటటువంటి పదం నుంచి వచ్చింది. మౌసం అంటే ఋతువు అని అర్థం. ఈ ఋతువునే మన ఇంగ్లీష్లో మాన్సూన్ అంటున్నారు. సంస్కృతంలో ఏమంటున్నారు? ఋతువు అంటున్నారు. దీన్నే తెలుగులో ఏమంటున్నారు? కాలము అంటున్నారు. దీన్ని అమెరికన్ లాంగ్వేజ్లో ఏమంటున్నారు? పిరియాడికల్ అంటున్నారు. ఈ రకంగా భారతదేశంలో మే 25వ తారీఖు నాటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకుంటాయి మొట్టమొదటిసారిగా. ఒక పాయ అండమాన్ నికోబార్ దీవులను చేసుకొని అరకాన్ యోమా మయన్మార్, ఇది బర్మా, బర్మాకు చేరుకొని అక్కడ అరకోన్ యోమా పర్వతాలు అడ్డురాగడం వల్ల ఈ నార్త్ ఈస్ట్ లో ఉండేటటువంటి మేఘాలయ, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేటటువంటి మేఘాలయలో మాసిన్ రామ్ అండ్ చిరాపుంజిలో ప్రపంచంలోనే అత్యధిక వర్షాపాతం పడుతున్నటువంటి ప్రాంతం మాసిన్ రామ్ ప్రాంతం అనేటటువంటిది 2018లో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. మాసిన్ రామ్ 1178 సెంటీమీటర్ల వర్షాపాతం. ఇంతకంటే ముందు మనకు వయోలిలీ ఉండేది హవాయి దీవులు. ఆ వయోలిలీ అనేటటువంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే తగ్గిపోయి 8వ స్థానంలోకి వెళ్ళిపోయింది. 1143 సెంటీమీటర్లతో మనకు చిరపుంజి రెండవ. ఇది భూ ఉపరితల వెట్లాండ్ ప్రాంతం అంటారు. భూ ఉపరితల అత్యంత తడి ప్రాంతం ఏదంటే మనకు చిరపుంజిగా ప్రకటిస్తారు. సార్, మరి ఈ రకంగా హిందూ మహాసముద్రములోని ఋతుపవనాలు మే 25వ తారీఖు నాటికి బంగాళాఖాతం చేరుకున్న తర్వాత ఈ ఋతుపవనాలు రెండు శాఖలుగా, ఒకటి అరేబియన్ శాఖ, రెండు బంగాళాఖాతం. ఈ అరేబియన్ శాఖ కూడా మొట్టమొదటిసారిగా మలబారు తీరానికి చేరుకుంది. అత్యధికంగా 65% వర్షాన్ని ఇస్తాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి వర్షం ఈ పశ్చిమ కనుమలలో, ఈ వెస్ట్రాన్ గాడ్స్, లో హై రెయిన్ఫాల్ కొట్టడం వల్ల, హై టెంపరేచర్ ఉండడం వల్ల, లీచింగ్ వల్ల మొత్తం సాయిల్ అంతా దెబ్బతింటది. అక్కడ లేటరైట్ సాయిల్ ఏర్పడతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి మనకు ఎఫెక్ట్ దీని మీద పడతా ఉన్నది. ఈ మధ్యలో ఉండేటటువంటి దక్కన్ పీఠభూమి, ఈ పశ్చిమ మహారాష్ట్ర ఏరియాలో మనకు వర్షాపాతం తక్కువగా ఉండడం వల్ల భూ అంతర్భాగంలోని, ఇంతకుముందు చెప్పిన శిలాశైథిల్యం చెప్పాను, ఆ శిలాశైథిల్య ప్రక్రియ వల్ల అగ్నిపర్వత ప్రక్రియలు బయటికి వచ్చి లావాతో ఏర్పడడం వల్ల ఇక్కడ ఈ దక్కన్ ప్రాంతంలో అత్యధికంగా పశ్చిమ గుజరాత్,
పశ్చిమ గుజరాత్ మహారాష్ట్ర మన దక్కన్ ప్రాంతంలో అత్యధికంగా నల్లరేగడి భూములు ఏర్పడతా ఉంటాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ సౌత్ ఇండియా అనేటటువంటిది, ఈ సౌత్ ఇండియాతో పాటు మధ్య భారతదేశం మొత్తం కూడా రూపాంతర ప్రక్రియ చెందడం వల్ల, మెటమార్ఫిజం రాక్స్ ఇలా రూపాంతర ప్రక్రియ చెందడం వల్ల ఈ తమిళనాడు నుంచి ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వరకు అత్యధికంగా మనకు రెడ్ సాయిల్ ఫార్మేషన్ అవుతుంది. అంటే డ్యూ టు క్లైమేట్ చేంజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్స్ అండ్ ద రిమూవల్ ఆఫ్ ది ల్యాండ్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాల్డ్ ఈ క్లైమేట్ చేంజ్ ద మెయిన్ సాయిల్ ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్. అందుకే శీతోష్ణ స్థితి ప్రభావాన్ని బట్టి ఆయా దేశాలలో జోనల్ మృత్తికలు, అజోనల్ మృత్తికలు, ఇంటర్జోనల్ మృత్తికలు ఇలా రకరకాల ప్రపంచంలో ఇస్తారు భూమధ్య రేఖా ప్రాంతం నుంచి ధ్రువాలకు పోతున్న కొద్దీ. ఇవాళ వన్ ఆఫ్ ది చూడండి, ఇవాళ సింధు, ఇవాళ గంగా మైదానాలు ప్రవహించడం వల్ల విపరీతమైనటువంటి ఫ్లడ్ రావడం వల్ల, ఆ ఫ్లడ్ వల్ల మనకి ఏమవుతున్నాయి, ఇవాళ మనకు ఒండ్రు నేలలు ఏర్పడతా ఉన్నాయి, అల్యూవియల్ సాయిల్స్. ఇక పైన మనకు మొత్తం కూడా పర్వతాలు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఫారెస్ట్ సాయిల్స్ ఏర్పడతా ఉన్నాయి. మరి ఇక్కడ డ్రై, ఇక్కడ మొత్తం కూడా ఆరావళి పర్వతాలు అడ్డు రావడం వల్ల ఇక్కడ మొత్తం కూడా ఎరిడ్ సాయిల్స్ ఏర్పడుతున్నాయి. ఎరిడ్ సాయిల్స్ మీన్స్ శుష్క నేలలు ఏర్పడుతున్నాయి. ఇలా భారతదేశంలో క్లైమేట్ చేంజ్ అండ్ వెదరింగ్, శిలా శైథిల్యం వల్ల, కెమికల్ కాంపోజిషన్ వల్ల, వాటర్ ప్రాసెస్ వల్ల, విండ్ ఎరోజన్ వల్ల డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సాయిల్స్ ఏర్పడుతున్నాయి. ఇలా సాయిల్స్ ఏర్పడడానికి ప్రధాన ప్రభావ కారకం క్లైమేట్ చేంజ్. మరి ఈ రకంగా చూస్తే జూన్ 1వ తారీఖు నుంచి భారతదేశంలో నైరుతి ఋతుపవనాలుగా మారి సెప్టెంబర్ వరకు భారతదేశం మొత్తం విస్తరిస్తాయి. భారతదేశం 2019 2020 ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ వారి ప్రకారం చూస్తే సగటున 108.3 సెంటీమీటర్ల వర్షాపాతం కొడుతుంటే, మన ఆంధ్రప్రదేశ్లో 96.6 సెంటీమీటర్ల వర్షాపాతం కొడితే, తెలంగాణలో 91.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదవుతున్నది. 91 సెంటీమీటర్లు. అయితే భారతదేశంలో అత్యధిక వర్షాపాతం మాసిండ్రామ్లో 1178 సెంటీమీటర్లు, చిరపుంజిలో 1143 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైతే, మరొక పక్క వాయువ్య రాజస్థాన్ జైసల్మీర్లో 12 సెంటీమీటర్లే నమోదైతే, ఇక వర్షం పొందని ప్రాంతం లద్దాఖ్ సంవత్సర సగటున 5 సెంటీమీటర్ల వర్షాపాతం మాత్రమే నమోదవుతుంది. అంటే 365 రోజులలో. బట్ ఎఫెక్ట్ ఆఫ్ సాయిల్, ద సాయిల్ ఎఫెక్ట్ ఆఫ్, నీకు కింద రాయించా 4వది, హ్యూమిడిటీ, ఆర్ద్రత, అవపాతము, స్నో, గ్లేసియర్, ఇక్కడ హిమానీ నదాల వల్ల ఇక్కడ ఏమవుతున్నాయి, దట్టమైన పర్వత నేలలు ఏర్పడతా ఉన్నాయి. ఈ నార్త్ ఈస్ట్ లో ఏమైతుందంటే మొత్తం కటింగ్ ఎరోజన్కు గురి అవుతున్నదనమాట. అందుకే ఈ రకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో వర్షాపాతం తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ. ఇక్కడ పలోడి అనే ప్రాంతంలో సుమారు 2019 మే 20 తారీఖు లెక్కల ప్రకారం అత్యధికంగా పలోడిలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. బట్ హయ్యెస్ట్ టెంపరేచర్ ఏరియా, బట్ లోయెస్ట్ టెంపరేచర్ లడ్డాక్ సియాచిన్ -50 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు 4 వచ్చినాయి. భారతదేశంలో శీతోష్ణ స్థితి మార్పులను ప్రభావితం చేసినట్లయితే భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత పలోడి, జోధ్పూర్ జిల్లా 51 డిగ్రీల సెల్సియస్, ఇంకా దాని పక్కన జాకోబాబాదు, బార్మార్ లోయ, బికానీరు, జైసల్మీరు ఇవన్నీ కూడా డ్రై ప్లేస్లే. బట్ 2019 ఐఎండి లెక్కల ప్రకారం
2019 Indian Meteorological Organization from New Delhi according to Stat 6 వాళ్ళ ప్రకారం చూస్తే ద హైయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ రాజస్థాన్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్ ఇన్ పలోడి 2019 May 20th రికార్డెడ్ 51 degrees బట్ ద లీస్ట్ టెంపరేచర్ లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ సియాచిన్ లదాక్ -50 degrees Celsius అగైన్ రెయిన్ఫాల్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఇన్ మాసిండ్రామ్ 1178 సెంటీమీటర్ Again followed by Chirapunji 1143 and the least rainfall in Jaisalmer 12 centimeter. None of the rainfall in Ladakh. Average throughout year annual rainfall 5 centimeters. ఇక జెట్ స్ట్రీమ్ ప్రభావం వల్ల వెస్ట్రాన్ డిస్టర్బ్ వల్ల మధ్యాధర శీతోష్ణ స్థితి ప్రభావం వల్ల మనకు తిరోగమన పవనాలు ఇక్కడ హిమాలయ పర్వతాలు అడ్డు రావడం వల్ల ఇవి తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాయి మనకు సముద్రం మీదకెళ్ళి జెట్ స్ట్రీమ్స్ వల్ల ఈ బంగాళాఖాతంలోని అల్పపీడనాన్ని తాకడం వల్ల అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసంలో మనకు తుఫాన్లు వస్తున్నాయి. అట్టి తుఫాన్లనే సైక్లోన్స్ అంటారు. ఈ సైక్లోన్స్ మొత్తం కూడా ఈ ఈస్ట్రాన్ బెల్ట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ ఈ ఏరియాల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ పంటల నష్టం తీవ్రంగా జరుగుతుంది, సాయిల్ ఎరోజన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ సాయిల్ ఎరోజన్ జరగకుండా మనం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి వాటిలో ఉదూదు తుఫాన్ అని, ఫైలిన్ తుఫాన్ అని, గాజా తుఫాన్ అని, అర్థమైతే నీలం తుఫాన్ అని ఇలాంటి తుఫాన్లు మనకు విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. మొన్న రీసెంట్లీ వచ్చినటువంటి తుఫాను టిట్లీ తుఫాన్ శ్రీకాకుళంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించింది. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ అనేటువంటి సృష్టించింది. ఇలా భారతదేశంలో క్లైమేట్ చేంజ్ ఆధారంగా, రాక్ పార్టికల్స్ ఆధారంగా, మెటమార్ఫిజం దృష్టిలో పెట్టుకొని, హ్యూమిడిటీ ఆధారంగా, వాటర్ అండ్ ఎయిర్ ప్రాసెస్ ఆధారంగా డిఫరెంట్ స్థాయిలలో మనకి ఈ రకమైనటువంటి నేలలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ సాయిల్ మృత్తికలు అనేటటువంటివి మనం ఒక్కసారి కనుక చూస్తే, ఈ మృత్తికలు అనేటటువంటివి క్రమక్షయం చెందుతున్నాయని చెప్పాం. ఇలా క్రమక్షయం చెందడానికి అనేక రకాలైనటువంటి పార్టికల్స్ మనకు ఉపయోగపడుతున్నాయని చెప్పాం. అది ఒకటి వెదరింగ్ అని చెప్తున్నాం. మరి ఈ రకమైనటువంటి భూమి ఉపరితలముపై గాలి, నీరు, జంతు, వృక్ష తదితర అంశాల ద్వారా పల్చటి పొర మాదిరిగా కొట్టుకొని పోయినట్లయితే అట్టి వాటినే మనం మృత్తికా క్రమక్షయము అంటున్నాం. దీన్నే సాయిల్ ఎరోజన్ అంటారు. ఏమంటారు? సాయిల్ ఎరోజన్ అంటారు. మృత్తికా క్రమక్షయం అంటారు. ఈ మృత్తికా క్రమక్షయం అనేటటువంటి దాంట్లో కనుక చూసినట్టయితే ఒకటో దాన్ని ఏమంటారంటే పటక్రమక్షయము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పటక్రమక్షయము అని పిలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో షీట్ ఎరోజన్ అంటారు. పటక్రమక్షయము అంటారు. ఈ రకమైనటువంటిది అధిక వర్షము కురిసినప్పుడు పైన టైన్ చిన్న చిన్న పల్చటి లేయర్లు కనుక కొట్టుకొని పోయినట్లయితే అట్టి వాటిని పటక్రమక్షయం అంటారు. ఇవన్నీ కూడా ఎక్కువగా నార్త్ ఇండియాలో, ఎక్కువగా పంజాబు, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాలో ఈ రకమైనటువంటి పటక్రమక్షయం అత్యధికంగా జరుగుతుంది. అదే కాకుండా రెండో వాటిని ఏమంటారంటే వంక క్రమక్షయాన్ని ఇంగ్లీష్లో రిల్లీ ఎరోజన్ అంటారు. ఇవి చేతి వ్రేళ్ల ఆకారంలో, ఫింగర్స్ టైప్ ఆఫ్ రిమూవింగ్ ల్యాండ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రిల్లీ ఎరోజన్. అంటే మనకు ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఇట్లా కొట్టుకపోతూ ఉంటుంది అనమాట. ఇట్లా ఫింగర్స్ టైప్, కొద్దిగా గోతులు ఇట్లా ఫింగర్స్ టైప్లో కనుక మనం కొట్టుకుపోయినట్టే వాటిని వంక క్రమక్షయం అంటారు. కొద్దిగా గట్టిగా ఉండాలి భూమి. ఈ గట్టిగా ఉండేటటువంటి భూమిలో కొట్టుకుపోయినట్టయితే ఇది ఉదాహరణకు బీహార్లో జరుగుతున్నది అత్యధికంగా, బీహార్లో పాటు జార్ఖండ్లో జరుగుతున్నది అత్యధికంగా, జార్ఖండ్లో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది.
వన్ మోర్ ఇంపార్టెంట్ మూడో వాటిని ఏమంటారంటే అవనాళిక, అవనాళిక క్రమక్షయం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో గల్లీ ఎరోజన్ అంటారు. ఇది ఎట్లా అంటే ఇంకా అధిక వర్షం కురిసినట్లయితే, పెద్ద పెద్ద వ్యాలీస్గా మారినట్లయితే, లోయలుగా మారినట్లయితే, టు రిమూవ్ ల్యాండ్ సర్ఫేస్ హై వ్యాలీ ఎరోజనలీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ సచ్ యాజ్ కాల్డ్ గల్లీ ఎరోజన్. పెద్ద పెద్ద లోయలుగా మారినట్లయితే అట్టి వాటిని అవనాళిక క్రమక్షయం అంటారు. ఇవి ఎక్కువగా చంబల్ నదీ లోయ ప్రాంతంలో, చంబల్ నదీ లోయ ప్రాంతంలో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇలా ఈ రకంగా ఈ మూడింటి వల్ల సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది జరుగుతున్నది. ఈ సాయిల్ ఎరోజన్ జరగడం వల్ల, మృత్తికా క్రమక్షయం జరగడం వల్ల, సగటున ఒక చదరపు కిలోమీటర్కు 16.4 టన్నుల మృత్తికలు ఏమైపోతున్నాయి, డెఫిసిటీ లోపించిపోతున్నాయి. మరి వీటిని మనం పరిరక్షించాలి, టు కన్జర్వ్ సాయిల్. మరి కన్జర్వ్ సాయిల్ అంటే ఏం చేయాలి, కాంటూర్ బండింగ్స్, అడ్డకట్టలు, చెక్ డ్యామ్స్, గ్రాస్ పెంచడం, ఇలాంటి కార్యక్రమాలు కనుక మనం చేస్తే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకురావచ్చు, బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకురావచ్చు. డిఫారెస్టేషన్ తగ్గించాలి, వన నిర్మూలన తగ్గించాలి. తగ్గిస్తూ ఏం చేయాలి, గ్రాస్ను పెంచాలి, బాగా గడ్డిని బాగా పెంచుకుంటా పోతా అంటే మనకి ఈ రకమైనటువంటి సిస్టమ్ అలవాటు చేస్తుంది. ఓకే సార్, మరి మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, మరి ఈ మృత్తిక అనేటటువంటిది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ఆర్బి, ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే, మరి ఈ మృత్తికలో అంటే సాయిల్ న్యూట్రియన్స్, మరి మృత్తికా పోషకాలు ఒక్కసారి కనుక మనం చూడాలి. మరి సాయిల్, వారి మధ్య ఒక క్వశ్చన్ అడిగాను, ఏదేని ఒక మృత్తికలో ప్రాథమికంగా ఉండాల్సినటువంటి న్యూట్రియన్స్ అన్నాడు, దెబ్బ కొట్టాడు. మనకు ప్రాథమిక రంగులు అంటారు, మరి ప్రాథమిక రంగులు ఏంటి? అట్లానే ఇక్కడ కూడా ఒక మృత్తికలో ఉండవలసిన ప్రాథమిక న్యూట్రియన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా చెప్తున్నా, ఎన్పికే గుర్తుపెట్టుకోండి. సెకండరీ ఉంటాయి, సెకండరీలో ఇవి ప్రైమరీ, సెకండరీలో వేరే. సెకండరీలో వచ్చేసి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, రకరకాలు ఉంటాయి సెకండరీలో, చాలా ఉన్నాయి, మొత్తం 17 రకాలు ఉన్నాయి. మరి ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ పొటాషియం, ఇది కాంబినేషన్ అడుగుతారు బిట్టు, అది బయాలజికల్ సైన్స్లో అడగవచ్చు, ఎక్కడైనా అడగవచ్చు. అడగడం మనకి ఇంపార్టెంట్, ఏం చెప్తాను మనకు అడగడం. కాబట్టి ఒక మృత్తికలో ప్రాథమికంగా ఉండేటటువంటి పోషక పదార్థాలు ఎన్పికే, నత్రజని, ఫాస్ఫేటు, పొటాషియం, ఈ మూడు ఉంటాయి. ఆ తర్వాత ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, కార్బోనేట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి సార్. మరి ఒక మృత్తిక యొక్క నాణ్యతను ఎలా తెలుసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. మరి ఒక మృత్తిక యొక్క నాణ్యత, క్వాలిటీ ఆఫ్ సాయిల్, మనం హౌ టు మెజర్ క్వాలిటీ ఆఫ్ సాయిల్స్. ఎస్, మృత్తిక యొక్క నాణ్యతలను పిహెచ్ వాల్యూలో ఇస్తారు. మరి పిహెచ్ వాల్యూ అంటే ఏంది, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. సార్ మరి హౌ టు డిసైడ్ ఇన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ ద సాయిల్, ఎట్లా డిసైడ్ చేస్తారు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. ఇది ఏంటిది అంటున్నాడు, ఒక నేలలో ప్రాథమికంగా ఉండేటటువంటి ప్రైమరీ న్యూట్రియంట్స్ ఆర్ సాయిల్, నైట్రోజన్, ఫాస్ఫేట్ అండ్ పొటాషియం. సెకండరీ more nutrients are in soil,